ॐ नमः शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारण नरदृष्टिनिवारण तुलाभारकालभैरवाय नमो नमः ॐ दिगम्बराय विद्महे गजवाहनाय धीमहि तन्नो तन्नोकपालकालभैरव प्रचोदयातु ఇంద్రా శక్తి దేవ్యై నమోస్తుతే హి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు గురువుల యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని అందరికీ శ్రీ కపాళ కాళ భైరవ స్వామి ఆశీస్సుల చేత అందరూ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాల చేత విద్యార్థిని విద్యార్థులకు విద్య ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు వ్యాపార ఆకర్షణ ధనాకర్షణ కలిగి ఎవరికి ఎలాంటి కష్టాలు లేకుండా ఐశ్వర్యాన్ని ఆనందాన్ని కష్టపడే తత్వాన్ని ప్రసాదించాలని కాళభైరవ స్వామిని కోరు కోరుకుందాం పదహారు ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని వీక్షింపచేద్దాం వృషభ రాశిలో కుజుడు మరియు దేవగురు బృహస్పతి సంచార స్థితి కర్కాటక రాశిలో రవి బుధ సంచార స్థితితో బుధాదిత్య రాజయోగం మరియు శుక్రుడు అక్కడే సంచార స్థితి రాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర వక్ర గమన సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితిలో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి వీక్షకులకు ప్రేక్షకులకు అందరికి కూడా తొలి ఏకాదశి పండగ శుభాకాంక్షలు అలాగనే మనకు ఆషాఢ మాస ప్రారంభము ఆషాఢం అనగానే హైదరాబాదు హైదరాబాద్ అనగానే అని గుర్తొస్తుంది ఎందుకనగా మనమందరము కూడా ఇంటిని శుద్ధి పెట్టుకొని వేపాకులతో మామిడాకులతో ఇల్లంతా చక్కబెట్టుకొని అమ్మవారికి బోనమెత్తుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతాం ఎందుకనగా మనకు చర్మ వ్యాధులు కానీ అంటువ్యాధులు కానీ మచూసి లాంటి వ్యాధులు రాకుండా ఉండడం కోసము గ్రామం అంతా వీధి అంతా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా వేపాకులతో పసుపు నీళ్ళను చల్లడం వలన అంటువ్యాధులు రావు అలాగనే మన భారతదేశ సాంప్రదాయంలో మన పండగలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన ప్రత్యేకత ఉంటుంది బోనం అనగానే మనకు అమ్మవారికి సేవ చేసుకోవడం ముక్కులు చెల్లించుకోవడం ఆడపడుచులను పిలుచుకోవడం వారికి చీరలు సారలు పెట్టడం అమ్మవారిని మనమందరము కూడా మన ఇంటి ఆడపడుచుగా భావించడం జరుగుతుంది పోతురాజులు అందరూ కూడా స్వామివారి యొక్క అమ్మవారి యొక్క సేవలో నిమగ్నమై ఉండడం జరుగుతుంటుంది కనుక మనమందరం కూడా అమ్మవారి సేవ చేద్దాం అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతాం మన సనాతన సాంప్రదాయాల్ని భావితరాలకు అందించే మానవ ప్రయత్నం చేద్దాం అలాగనే దక్షిణాయన ప్రారంభము కనుక మనకు ఉపవాసాలు యజ్ఞాలు యాగాలు క్రతువులు చేసే చేసుకునేటువంటి ఆయన కనుక మనమందరము కూడా భక్తి తత్వంతో ఉందాం తల్లిదండ్రులను గౌరవిద్దాం అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుదాం మాస పూర్ణిమ బహుళాష్టమి సందర్భంగా కర్కాటక రాశి వారికి ఒకవైపు శని భగవానుడు వక్రగతిలో సంచారము చేయడం అష్టమ స్థానంలో సంచారం చేయనప్పుడు ఎలాంటి వీధి పాటించడం వలన అద్భుత యోగాలు చూస్తారో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కర్కాటక రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదము పుషమీ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే కర్కాటక రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హీ హూ హే డే డో అక్షరాల వారందరూ కూడా కర్కాటక రాశి జాతకులే కర్కాటక రాశి ఒక అధిపతి చంద్రభగవానుడు ఆషాఢ మాసం అనగానే అమ్మవారికి బోనాలు ప్రదక్షిణలు కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అదే కాకుండా తొలి ఏకాదశి పండగ దక్షిణాయన ప్రారంభ కాలం అనగా శని భగవానుడు ఒకవైపు వక్రగతి సంచార స్థితిలో ఉన్నప్పుడు వీలైనంత వరకు మౌనం ధ్యానం ఆధ్యాత్మికత ప్రశాంతమైన వాతావరణము ఆధ్యాత్మిక ప్రవచనాలు వినడం వలన మనస్సు ప్రశాంతత ఉంటుంది ఆరోగ్యం కుదుడగా చూసుకునే ప్రయత్నం చేయగలగాలి వేలకు భోజనం చేయండి తగు వ్యాయామం చేయండి వీళ్ళందరికీ ఔషధాలు వేసుకునేటువంటి దానికన్నా ముద్రలు ఆసనాలతో పాటి ఈ మెడిసిన్ మీరు వాడగలిగినట్లయితే దేహంకి ఆ యొక్క ఔషధం కలిగి రోగం నిర్మూలన అయిపోయి ఆరోగ్యం మీ సొంతమయ్యే పరిస్థితి ఉంటుంది స్థానంలో శని భగవానుడు ఉండడం వలన దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి అయినటువంటి థైరాయిడ్ అని షుగర్ అని బ్రెయిన్ స్ట్రోక్ అని దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి ఇదంతా దేనివల్ల వస్తుంది మనసే కారణం మన మనసు ఎప్పుడు కూడా పరి పరి విధాలుగా పరిగెత్తకుండా ఏ ఏకాగ్రత ఏకాంతం సూర్య నమస్కారాలు చేయడం పక్షులకు అనగా కాకి మద్యాన్ని పోయండి ఈ యొక్క అష్టమస్థాన శనిలో ఉన్నప్పుడు ఆ కాకి మహారాజు గారు ఆ మద్యాన్ని స్వీకరించడం వల్ల మీ కష్టాలు తొలగిపోయి వ్యాధులు కూడా తొలగిపోతాయని చెప్పి గమనించాలి ప్రతిరోజు భోజనం చేసేటప్పుడు ఒక పట్టెడు అన్నాన్ని కుక్కకు మహారాజు వారికి పెట్టండి సంచిత కర్మ ప్రారంధ కర్మ ఆగమిక కర్మ కూడా నివారణ అవుతుందని చెప్పి గమనించాలి కనుక ఈ ఆషాడ మాస పూర్ణిమ ఈ అష్టమి సందర్భంగా కొబ్బరికాయలో కూష్మాండ దీపంలాగా అష్టముఖ దీపాన్ని పెట్టి దీపాన్ని వెలిగించి ప్రవహించే నీటిలో ఈ యొక్క కొబ్బరి ప్రసాదాన్ని తర్వాత వేయండి కష్టాలు ఎలా తొలగిపోతాయి ఒక ప్రమిదలో ఆముదము ఒత్తులు వేసి నూనె వేసి వెలిగించిన తర్వాత వెలుగొచ్చిన తర్వాత నూనె ఎలా తరిగిపోతుంటుందో మీ కష్టాలు కూడా ఐశ్వర్యానికి స్వాగతం పలికి కష్టాలను దూరం అని చెప్పి గమనించాలి అలాగనే భాగ్యస్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన భార్యాభర్తల మధ్య అన్యూన్యత అవసరం నమ్మకం అవసరం మూడో వ్యక్తులు ఏదైనా చెప్తే దాన్ని పట్టించుకోకుండా మీరు ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి లేకపోతే అనేక ఇబ్బందులకు మీరే కేంద్ర బిందువు అవుతారు అలాగే లాభస్థానంలో కుజగురు సంచార స్థితి ఉండడం వలన నూతనమైన గృహాలు ఇంటి స్థలాలు బంగారు ఆభరణాలు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోలుతో గృహమే కథ ఆనంద జీవన విధానానికి మీరే కేంద్ర అవుతారు అని చెప్పి గమనించాలి